కాకినాడ జిల్లా నాటుసారా తయారీ కొరకు ఉపయోగించే ముడి సరుకు 350,000 విలువగల 6,145 కేజీల నల్ల బెల్లం 282.25 కేజీల అమోనియా మరియు 114 కేజీల పంచదారను పత్తిపాడు మండల పరిధిలోని గ్రామ శివార్లో గల పోలవరం కాలువలో ధ్వంసం చేయడం జరిగింది. పోలీస్ అధికారులు తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర డీజీపీ శ్రీ కేవీ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ఐపీఎస్ వారి దిశానిర్దేశాల ప్రకారం మరియు ఏ రవిశంకర్ ఐపీఎస్ కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మంగళగిరి ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పరిధిలో వివిధ ఎస్ఈబి స్టేషన్ల నందు వివిధ కేసుల్లో స్వాధీనపరుచుకున్న నల్లబెల్లం అమోనియా మరియు పంచదారలను కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ సూచనల మేరకు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అండ్ సెప్ జాయింట్ డైరెక్టర్ పి శ్రీనివాస్ మరియు అసిస్టెంట్ కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎం జయరాజు వారి సమక్షంలో లీగల్ ప్రొసీజర్ పూర్తి అయిన తర్వాత ధ్వంసం చేయడమైంది. టి శ్రీనివాస్ డిప్యూటీ కమిషనర్ ఎస్ఈబి విజయవాడ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తెలిపిన 30 కేసులను సంబంధిత 6,145 కేజీల నల్లబెల్లం 282.25 కేజీల అమోనియా మరియు 114 కేజీల పంచదారను అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ని సిహెచ్ అజయ్ కుమార్ సింగ్, టి గణేష్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎస్ఈబి పోలీస్ అధికారులు, ఎస్ఈబి అధికారులు మరియు మధ్యవర్తుల సమక్షంలో సిబ్బంది సహాయంతో ధ్వంసం చేయడమైందని తెలిపారు. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం ఎందుకూరుపేట స్థానిక సెంటర్లో ఉన్న దుర్గా గణపతి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు విజయదశమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు భగవాన్ శర్మ, అనిల్ శర్మ అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. నవరాత్రుల్లో 9 అలంకారాల్లో పూజను అందుకున్న అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. త్ర్యంబకే దేవి నారాయణ వస్తుదే అక్షంతలు పుణిచేస్తూ ఒక్కొక్క గింజ పూజ చేస్తున్నాడు వినాయకుడి దగ్గర. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన కిర్లంపూడి నుండి రాజుపాలెం వెళ్లే దారిలో ఉన్న వనదుర్గాదేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భవానీ భక్తులు పాల్గొని ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనిల్ పార్కింగ్, టైల్స్ అధినేత, ఆలయ అభివృద్ధి ప్రదాత సేవాపతి కన్నబాబు, సరిశివాగు, గూనూరి సందీప్ ఆధ్వర్యంలో నవరాత్రుల 9 రోజుల్లోనే కాకుండా ఆఖరి రోజైన విజయదశమి నాడు కూడా వేలాది మంది భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భవానీ భక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామ భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వనదుర్గాదేవి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తున్న సేవాపతి కన్నబాబు, సరిశివాసు, గూనూరి సందీప్లను పలువురు ప్రశంసించారు. కాకినాడ జిల్లా పత్తిపాడు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన రౌద్రపూడి గ్రామంలో శ్రీ శ్రీనివాస వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. సుమారు కిలోమీటర్ల దూరం ఆయన ప్రాంగణమంతా విద్యుత్ దీపాల అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా శ్రీ శ్రీనివాస వర్తక సంఘం ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎడ్ల బుజ్జి మాట్లాడుతూ అమ్మవారి దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరిగిందని, నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, పౌరాణిక నాటకాలు, సినీ సంగీత కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతాల నుండి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు గావించారని తెలిపారు. తరలి వచ్చిన భక్తులందరికీ పలు ఏర్పాట్లు నిర్వహించడం జరిగిందని అన్నారు. దసరా సందర్భంగా భారీ బాణసంచా కార్యక్రమం నిర్వహించిన అనంతరం గ్రామంలో అమ్మవారికి భారీ ఊరేగింపు నిర్వహించడం జరిగిందన్నారు. దేవి నవరాత్రుల్లో సహకరించి ప్రోత్సహించిన ఉత్సవ కమిటీ సభ్యులకు, గ్రామ పెద్దలకు, భక్తులకు అభినందనలు తెలియజేశారు. మన శ్రీనివాస వర్త సంఘం ఆధ్వర్యంలో పుష్పాలు ద్వారా అమ్మవారికి అలంకరణ జరిగింది. అలాగే ప్రతి ఒక అలంకరణ కోరుకుంటే మా సంతకం సమితిని దర్శించి అందరూ 14 గ్రామాల వారు ఇక్కడ దర్శనం చేసి అమ్మవారి కార్యక్రమం చేస్తారు. 29 వార్షికోత్సవ సందర్భంగా శ్రీనివాస వర్త సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈరోజు మహిళ మొత్తంగా చివరి రోజు అలంకారం పువ్వులతో మొత్తం దగ్గర చేయడమైంది. భక్తులు వేల మంది వచ్చి అమ్మని దర్శనం చేసుకుని ఆధ్వర్యం చేస్తున్నారు.
ఈవెంట్స్ పెట్టలేదు అలాగే ఎక్కువ పోరాటాలు పౌరాణిక నాటకాలు అలాగే మ్యూజికల్ నైట్లు ఇలాంటి కార్యక్రమాలతో పరిసర గ్రామ ప్రజలు కూడా వచ్చి వారు ఎంతో సహకరించి వారికి విరాళాలతో ఈ దేవనారాధన జరుపుకున్నాం అలాగే మా గ్రామ పెద్దల సహకారం కూడా ఎంతో ఉంటుంది అలాగే సంపూర్ణ సహకారంతో మా కంపెనీ వాళ్ళ అందరి సహకారంతో ఇంకా స్పీడ్గా వెళ్ళి ఈ సక్సెస్గా దేవనారాధన జరుపుకుంటున్నాం అలాగే మా కమిటీ తరఫున వచ్చిన ఈ దర్శనానికి వచ్చిన భక్తులు ఈ ఊరేగింపు వచ్చిన భక్తులు అందరికీ గ్రామ పెద్దలకి అందరికీ కూడా మా శ్రీ శ్రీనివాసరావు ప్రసంగం తరఫున శుభాశిస్తూ రోజు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు ఎడ్ల బుచ్చండి. ఏలూరు జిల్లా పోలవరం సద్గురు శ్రీ షిరిడి సాయిబాబా సమాధి చెంది 104 సంవత్సరాలు అయిన సందర్భంగా ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం గ్రామంలో పవిత్ర పుణ్యపవని గోదావరి నది తీరంలో కొలువై ఉన్న సద్గురు శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో పుణ్యనిధి కార్యక్రమాల్లో భాగంగా బుధవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు శ్రీ దత్త సాయి సేవా సంఘం సభ్యులు తెలిపారు. అదేవిధంగా దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా వాసవి శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో 9 రోజులు అమ్మవారికి 9 రకాల ప్రత్యేక అలంకరణల్లో విశేష పూజలు నిర్వహించినట్లు ఆర్యవైశ్య సంఘం ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద ఉదయం విఘ్నేశ్వర పూజ, బాబావారికి అభిషేకం, సహస్ర విభూతి అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయం వద్ద మధ్యాహ్న అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించినట్లు శ్రీ దత్త సాయి సేవా సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాల ఊరేగింపు కనుల పండగగా సాగింది. ఈ సందర్భంగా రేచర్ల కోలాటం, గురువు సిరికొండ సుబ్బారావు ఆధ్వర్యంలో కామవరపు కోట వారిచే వేయబడిన కోలాటం, కేరళ వారి డప్పు వాయిద్యం విచిత్ర వేషధారణ భక్తులను అలరించింది. మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారి ఊరేగింపు కన్నుల పండగగా సాగింది. వాసవి కన్యకా పరమేశ్వరి సంఘం వారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏలూరు జిల్లా పోలవరం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా 3 రాజధానులు ఏర్పాటు చేయాలన్న సంకల్పానికి దేవుడి ఆశీర్వాదం కూడా తోడవ్వాలని కోరుతూ ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం ఏటిగట్టు సెంటర్లో ఉన్న దుర్గాదేవి ఆలయంలో వైసీపీ మండల అధ్యక్షుడు
బుగ్గ మురళీకృష్ణ ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి సర్పంచ్ పొడుం పుష్ప ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గ మురళీకృష్ణ సుంకర వెంకటరెడ్డిలు మాట్లాడుతూ ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధిని కోరుకునే వారి మనసులు మార్చాలని, జగన్ మూడు రాజధానులు ఏర్పాటు నెరవేరాలని అమ్మవారిని వేడుకుంటూ విజయాలకు నెలవైన విజయదశమి రోజున దేవాలయాల్లో పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మరోసారి ముక్కలయ్యేందుకు అవకాశం లేకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ వికేంద్రీకరణకు మద్దతుగా నిలవాలని కోరారు. భవిష్యత్తు తరాలు రాజధానిని కోల్పోయే అవకాశం లేకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దేవిశెట్టి, ఆనంద్, రమేష్, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు ఇలాంటివన్నీ కూడా ఒక రాష్ట్రం కింద ఉండేది. ఒకటి పోయి రెండు అయింది మూడు అయింది నాలుగు అయింది, ఇప్పుడు నాలుగు రాష్ట్రాలు అయినాయి. రేపు వద్దన కూడా అవ్వకపోతా హైదరాబాద్ డెవలప్ చేశారు మన వాళ్ళందరూ కలిసి, అది పోయింది. అలా విజయవాడ వచ్చారు, విజయవాడ కూడా రేపు వద్దన కోల్పోవచ్చు, విశాఖ రావచ్చు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏరియా కూడా డెవలప్ అయ్యింది. ఎలా రేపు వద్దన ఎవడైనా ఇడిపోవాల్సిన పరిస్థితి వచ్చినా కానీ ఆ రాష్ట్రం కూడా మంచి స్టామినీతో గట్టిగా ఉండదనే ఉద్దేశం. మన 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మూడు రాజధానులనే అంశాన్ని బయటకు తీసుకొచ్చి, అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ఏరియాల్లో కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆయన ఈ మూడు రాజధానుల విషయాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి హైకోర్టులో గతంలో వ్యతిరేకించిన, ఇవాళ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆ సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తూ కంపల్సరీ వికేంద్రీకరణ కావాలి, మూడు రాజధానులు కావాలి అనే ఉద్దేశంతో పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటానికి దేవి ఆశీస్సులు మన సీఎం గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉండి మూడు రాజధానులు అవ్వాలని కోరుకుంటూ, మా అధినాయకుడు చెప్పిన ఈ విషయాన్ని ప్రజల్లో కూడా తీసుకెళ్తానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఎంపీపీ గారు, అలాగే పోలవరం పంచాయతీ ప్రెసిడెంట్ గారు, అలాగే మా ఎంపీటీసీలు అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సంవత్సరంలో మీ అందరికీ తెలియజేస్తూ సెలవుతున్నాను. వైభవంగా పుర్లి గ్రామదేవత ఉత్సవాలు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగిడి ఆమదాల వలస మండలం పుర్లి గ్రామదేవత ఉత్సవాలు సెప్టెంబర్ 5వ తేదీన వేషాలు, డప్పులు, కోలాటాలు, మందుకుందు సామాగ్రితో అత్యంత వైభవంగా జరిగాయి. మన పూర్వీకులు గ్రామదేవత ఉత్సవాలు చేస్తూ పాడి పంటలు అభివృద్ధి చెంది మసూచి వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని నమ్మకంతో భక్తు శ్రద్ధలతో చేసేవారని తెలిపారు. అమ్మవారి ఘట్టాలతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఏడుగురితో పుట్టి ఈశ్వరీయంలో మరిన్ని ఉన్న అధికులు ఉన్నారు. నీ మహాత్మల నీచులే ఎరగలే, ఎవరు దూషించను, ఎవరు గర్వించను. నీ పిశాసులు పంపి చండాదు తల్లి, నవ్వు చిన్న కన్నులను పువ్వులయ్యంతవే, గుంట పెట్టిత్తవే, గంట వాగిత్తవే. ఇట్లాంటి కూటు కుంభములను, కిన్నెరి ఘట్టంబులను, గీతనాథంబులను, శంఖనాథంబులను సర్వలాపానికి చక్కని గొక్కులుగా మిక్కులుగా వేటలను, పెక్కిసర కుంభములను మక్కువగా చేస్తే అంత నిన్ను కొలుతురే.